Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. Hi friends, welcome to Ishwar Tech YouTube channel. Friends, ee video laithe mana brand ku sambandhinchina oka professional logo editing video aithe nenu create aithe chesanu friends. So basically cheppalante nenu almost 3 days back aithe nenu oka intro naithe video upload cheyadam jarigindi. So mana yokka subscribers anna video ni ela create cheyalani chaala mandi kuda Facebook lalo and Instagram lo YouTube comment lo chaavu kottaru. So ee oka video laithe professional intro ni ela create cheyalane video aithe cheyabothunna friends. So cheppalante ippudu meer display meeda demo chustunnaru kada, same ide vidhanga guys mee oka బ్రాండ్ లోగో అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ లోగోస్ అండ్ మీ ఫోటోస్ని అయినా పెట్టుకొని మీ నేమ్స్ని కూడా ఇలానే పెట్టుకొని ఒక ప్రొఫెషనల్ ఇంట్రో అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో అది కూడా మనకు వితిన్ 5 సెకండ్స్ ఉంటుంది. ఈ యొక్క ఇంట్రో 5 సెకండ్స్ని క్రియేట్ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ దాకా కష్టపడింది గైస్. ఆ యొక్క 5 సెకండ్స్లోనే ఇవన్నీ యాడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మనకు నచ్చిన టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ నేను క్రియేట్ చేసిన సాంగ్తో చూపిస్తా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది గాయస్. ఇదే విధంగా సేమ్ గాయస్ ఇదే విధంగా మీరు కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీ ప్రొఫెషనల్ అంటే యూట్యూబ్ కావచ్చు, ఇంకా బ్రాండ్కు సంబంధించి అంటే ఏవైనా కానీ ఒక ప్రొఫెషనల్ లోగో అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మీడియా లేయర్ వాయిస్ ఆడియో ఫోర్ ఆప్షన్ చూస్తారు. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ యొక్క లేయర్ మీరు మినిమం ఒక్క 5 సెకండ్స్ మాత్రమే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఎందుకంటే ఇంట్రో ఓన్లీ 5 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో 5 సెకండ్స్ మాత్రమే యాడ్ చేసుకోండి. సో ఇది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆడియో ఆప్షన్ ఉంటుంది గైస్. ఆడియో మీద టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన ఒక ఆడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు, అంటే వీడియో కాదు ఆడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటారు చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా ఈ యొక్క ఇంట్రోని, అంటే ఇంట్రో కాదు ఈ యొక్క ఆడియో సాంగ్ని ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో ఇక్కడ మనకు కరెక్ట్గా అది 5.3 సెకండ్స్ అడుగుతుంది. 3 సెకండ్స్ వరకు వచ్చేసి ఈ యొక్క వైట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆఫ్ అని ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మనకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్ గేర్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తున్నా ఇక్కడ చూడండి ఆటో మాస్టర్ వాల్యూమ్ అనేది ఇది డిసేబుల్ చేసేయండి. సో కిందికి వస్తే ఇంకా మనకు ఆటో ఫేడ్ అండ్ అవుట్ అని ఉంటుంది. సో ఇది కూడా డిసేబుల్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. ఎందుకంటే మనకు ఇక్కడ ప్లే చేసినప్పుడు ఆ యొక్క సాంగ్ ఉంటుంది కదా, సో సాంగ్కున్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఎక్కువ సాంగ్స్ ప్లే చేయకూడదు అనక నేను మ్యూట్ చేశాను గైస్. మీరైతే ప్లే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ ఆడియో సాంగ్ను యాడ్ చేసిన తర్వాతనే మీరు మీ యొక్క లోగోస్ అండ్ ఇంకా ఏవైనా యాడ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేస్తే కరెక్ట్ ఆ యొక్క లాస్ట్కి వచ్చేసరికి చాలామందికి బ్రో నాకు సాంగ్ అనేది కొంచెం స్లో అవుతుంది లాస్ట్ సీన్కి వచ్చేసరికి అంటున్నారు. సో ఆ ఆప్షన్ ఏం లేదు గైస్, ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా ఆ యొక్క ఆప్షన్లు మీ సెట్టింగ్ చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ సాంగ్తో రావు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేరి మీ అటాచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ లోగో అంటే మీ ఛానల్కి కానీ ఇంకా ప్రొఫెషనల్ ఏదైనా కన్ఫరెన్స్ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన లోగోస్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. సో నేనైతే మన ఛానల్కు సంబంధించిన అయితే నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఫస్ట్ నేను ఇలా ఒక సైడ్ పెడుతున్నాను. ఓకే, సో సైడ్ అంటే మనకు కరెక్టే సెంటర్లో పెట్టుకోండి. సెంటర్లో పెట్టుకొని ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకు 3.8 కాడికి కరెక్ట్ ఇక్కడ మనకు బాగా గుర్తుంచుకోండి. కరెక్ట్గా 3.8 కాడికి కరెక్ట్ ఇక్కడ మనకు లోగోని యాడ్ చేయండి. ఓకే, సో ఇక్కడ 3.8 అంటే 7 వచ్చేసింది అండ్ 8 ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ అని ఇచ్చండి. సో వన్స్ ఇచ్చేసిన తర్వాత ఆ యొక్క లోగో ఉంటుంది కదా, సో లోగో ఉంటుంది కదా ఆ యొక్క లోగో మీద టచ్ చేసి మనకు ఇన్ యానిమేషన్లో వచ్చేసి ఇక్కడ పాప్ అనే ఆప్షన్ ఉంది, పాప్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మినిమం మనకు 0.5 అలా పెట్టేసేయండి. ఓకే, సో 0.5 పెట్టేస్తే మనకు స్టార్టింగ్ యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆ యొక్క ఏదైతే ఉందో ఫస్ట్ స్టార్టింగ్ ఇలా మనకు ప్లే అవుతుంది.
ప్లే అయిన తర్వాత మనకు స్టార్టింగ్ యానిమేషన్ ఎక్కడ కావాలో మీరు కరెక్ట్ గా ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకోండి. ఓకే, సో నేను అనేది ఇక్కడ పెట్టేసి కరెక్ట్ ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి కొంచెం ముందుకు, అంటే ఆ యొక్క ఇమేజ్ ప్లే అవుతూనే ఆటోమేటిక్ గా కొంచెం ముందుకు వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ ను కొంచెం కీ సింబల్ మీద టచ్ చేయండి. టచ్ చేసి కొంచెం ముందుకు మూవ్ చేయండి. ముందుకు మూవ్ చేసి ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ ని ఇలా కొంచెం సైడ్ కు ఇలా స్క్రోల్ అప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ను పెట్టుకోండి. సో ఇప్పుడు ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క అనేది ఈ విధంగా వస్తుంది. వచ్చేసిన తర్వాత కరెక్ట్ లాస్ట్ లో కూడా దీనికి కూడా మనకు కొంచెం లోగోకి యానిమేషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ మనకు బాగా చూడండి, అర్థమైతే అవ్వదు ఇక్కడ కీ యానిమేషన్ ఇవ్వాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఏదైతే ఉందో లైన్స్ లాగా మనకు యాడ్ చేయాలి, అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీ యొక్క నేమ్, అంటే ఇంకా మనకు స్టార్టింగ్ ఈ విధంగా వస్తుంది కదా. సో ఈ ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క నేమ్, అంటే మనకు కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ 0.6. ఓకే, సో ఇలా ముందుకు మూవ్ చేయండి, కొంచెం ముందుకు మూవ్ చేసి కరెక్ట్ 0.6 వచ్చింది కదా. ఇప్పుడు లేరి మీద టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్ లేక్ వెళ్ళండి. టెక్స్ట్ లేక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ఉందో మీ యొక్క నేమ్స్, అంటే మీ అంటే యూట్యూబ్కి సంబంధించిన మీ నేమ్స్ని మీరు అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి సపోజ్కి నేను మన ఛానల్స్కి సంబంధించినట్టయితే నేను ఇస్తున్నా. ఇచ్చేసి ఇక్కడ ఏ అని ఫాంట్ ఉంది గాయస్, మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ను సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. అండ్ ఇటు ఒక సైడ్ పెడుతున్నా. సైడ్ పెట్టేసి ఇన్ యానిమేషన్లో వచ్చేసి మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడండి మనకు సైడ్ రైట్ అనే ఆప్షన్ కదా, సైడ్ రైట్ మీద మనకు 0 వరకు టచ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా టచ్ చేసి అండ్ దీనికి మళ్ళీ ఏదైతే ఉందో కలర్స్, అంటే కలర్స్లో నేను బ్లాక్ ఇస్తున్నా. బ్లాక్ ఇచ్చేసి టిక్ మార్క్ అటువంటి సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి షాడో అనే ఆప్షన్, సో ఇది మనకు డిసేబుల్ చేసి ఇక్కడ టిక్ మార్క్ అటువంటి. సో ఇచ్చిన తర్వాత ఈ యొక్క నేమ్ ఉంటుంది కదా, సో ఈ యొక్క నేమ్ కరెక్ట్ మనకు 3.6, అంటే మనకు కరెక్ట్ 3.6 కాడికి వచ్చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం వస్తూ ప్లే చేద్దాం. ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది ఆ యొక్క టెక్స్ అనేది. ఓకే, సో టెక్స్కి ఇంకా మనకు ఇన్ యానిమేషన్లో కావాలంటే ఇంకా కొంచెం మనకు మినిమం 0.5 పెట్టేయండి. ఓకే, సో 5 పెట్టేసి ఇప్పుడు ప్లే చేద్దాం. ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు లైన్ రావాలి, అంటే మనకు కరెక్ట్గా మళ్ళీ లైన్ ఎప్పుడు రావాలి, 8.3 సెకండ్స్ కాడ కరెక్ట్ 8 కాడ మనకు ఆ యొక్క ఏదైతే ఉందో లైన్ మనకు కరెక్ట్ అక్కడ 8 కాడ ఆపండి. ఓకే, సో ఆపేసి మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ ఉంది, సో హ్యాండ్ రైటింగ్ లేక వచ్చేసి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది. పెన్సిల్ ఐకాన్లో ఇక్కడ బాక్స్ను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేయండి. సో నాకు బ్లాక్ కావాలనుక, సో నేను బ్లాక్ ఇస్తున్నా. ఓకే, సో బ్లాక్ ఇచ్చేసి ఈ విధంగా వస్తుంది లైన్. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఎంత, అంటే ఆ యొక్క లైన్ మీకు ఎంత లెంత్ ఎంత థిక్నెస్ అనేది కావాలో కరెక్ట్ ఆ యొక్క లైన్ సైజుని ఈ విధంగా ఇంక్రీజ్ చేసి ఒక టిక్ మార్క్ అటువంటి. సో ఈ యొక్క లైన్ వస్తుంది. లైన్ వచ్చిన తర్వాత మనకు కరెక్ట్ ఈ యొక్క ఇంట్రో ఉంది కదా, సో కరెక్ట్ ఇక్కడ పెట్టేయండి. ఓకే, సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో మనకు ఈ విధంగా పెట్టేస్తే ఇంకా మీకు కావాలంటే పెద్దది కావాలంటే మీరు పెద్దది చేసుకోవచ్చు, మీకు ఎంతది కావాలంటే అంత చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసి కరెక్ట్ ఇలా నేను ఒక సైడ్ పెడుతున్నా. ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ యొక్క ఏదైతే ఉందో ఈ లైన్ కూడా మనకు కరెక్ట్గా మనకు 3.6 కాడికే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో 3.6 కాడి పెట్టేసి ఇది కూడా ఎక్స్ట్రా అండి ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చేయండి. సో దీనికి కూడా ఏదైతే ఉందో ఇన్ యానిమేషన్లో మళ్ళీ దీనికి అప్లై చేయాలి. సో ఇన్ యానిమేషన్ వచ్చేసి మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు మినిమం 0.5 లేదా మనకు ఫుల్గా పెట్టేసేయండి. ఓకే, సో ఫుల్ పెట్టేసి వస్తూ ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఈ విధంగా వస్తుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఇక్కడతో మన యొక్క నేమ్స్ అవి వచ్చేసాయి. నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సింది, ఇంకా నెక్స్ట్ మనకు కరెక్ట్గా మీరు 1.5 కాడికి వచ్చేయండి. 5 కాడికి వచ్చేసి ఇక్కడ లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక సబ్స్క్రైబర్ అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా అక్కడ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కిందికి వస్తే క్రోమాక్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 ఉండేది మినిమం ఒక 34 అలా పెట్టేసి, 50 ఉండేది ఒక 55 పెట్టేసి దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నా. ఓకే, సో మ్యూట్ చేసి అదే ఏదైతే ఉందో సబ్స్క్రైబర్ మనకు టచ్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. సో క్రాపింగ్లోకి వచ్చేసి ఈ విధంగా క్రాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మీరు క్రాప్ చేసి కరెక్ట్గా మీ యొక్క వైట్ బ్యాక్గ్రౌండ్కు తగినంత మీరు యాడ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు ఆ యొక్క క్రాప్ చేసుకొని కరెక్ట్ ఆ యొక్క సబ్స్క్రైబ్ బటన్ మైనే క్రాప్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ అటువంటి ఈ యొక్క సబ్స్క్రైబ్ బటన్ ఇలా కింద పెట్టేసేయండి. సేమ్ కిందకి వస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేసి సేమ్ అదే మళ్ళీ ఏదైతే ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద టచ్ చేసి కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ కలర్స్ని కొంచెం హైలైట్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఆ యొక్క సబ్స్క్రైబ్ బటన్ అక్కడైతే యాడ్ అయిపోయింది. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ అయితే చేసేసాను కదా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వస్తూ ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క సబ్స్క్రైబర్ను ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు మళ్ళీ కరెక్ట్ ఎంత మనకు 3.6 కానీ యాడ్ అవ్వాలి, అంటే మనకు ఆ యొక్క సబ్స్క్రైబ్ బటన్ కరెక్ట్ 1.5 కానీ యాడ్ చేయాలి. ఓకే, సో కరెక్ట్ 1.3 ఆర్ 4 5. ఓకే, సో 5 కానీ మనకు కరెక్టే యాడ్ ఇవ్వాలి. ఓకే,
సో ఈ విధంగా ఇచ్చి మళ్ళీ ప్లే చేస్తే మనకు ఆ యొక్క సబ్స్క్రైబ్ బటన్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ మనకు సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఆటోమేటిక్గా ఇంకా కొంచెం ముందు ఇచ్చినా నో ప్రాబ్లం. ఓకే, సో ఈ విధంగా మనకు లైన్ యాడ్ చేసే దానిని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మీరు యాడ్ చేసి ఇంకా ఆటోమేటిక్గా మనకు యాడింగ్ అయితే అయిపోతుంది. ఇంకా కొంచెం ముందుకైనా నో ప్రాబ్లం. ఓకే, సో ఈ విధంగా మనకు ప్లే చేసి కొంచెం కొంచెం యానిమేషన్లో ఈ విధంగా మనము ప్లే చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసింది, ఐ వచ్చేసాయి మనకు. కరెక్ట్ యానిమేషన్లు కరెక్ట్గా సెట్ అవ్వాలి ఫ్రెండ్స్, లేకపోతే వర్క్ అవ్వదు. నేను బాగా చెప్తున్నాను, చూడండి, చాలా రిస్క్ ఉంటుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి మనకు ఆ యొక్క టెక్స్ కూడా వచ్చేసాయి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోండి. మీకు యానిమేషన్లో ఇంకా ఏమన్నా కావాలంటే ఇక్కడ మనకు కరెక్ట్గా సబ్స్క్రైబ్ అని నొక్కిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్స్ట్రా అంటే ట్రిమ్ ఏంటి వచ్చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చేయండి. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి మళ్ళీ ప్లే చేయండి. ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు ఏవైతే ఎండ్ అయిపోతున్నాయి కదా, ఎండ్ అయిపోయే ముందు ఇంకా మనకు స్లో మోషన్ అంటే ఇంకా మనకు కొంచెం ముందుకే మూవ్ చేయండి. ఓకే, సో ముందుకు మూవ్ చేస్తే మనకు ఆ విధంగా వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా మనకు లేయర్స్ ఇంకా కొంచెం ముందే ఉండాలి, లేకపోతే వర్క్ అవ్వ. ఓకే, సో ఈ విధంగా వచ్చి మనకు ఇంకా ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఆ యొక్కటి ఏదైతే ఉందో ఈ విధంగా వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత సో ఈ యొక్క లోగో ఉంది కదా, ఇప్పుడు మన లోగో మీద టచ్ చేయండి. టచ్ చేసి మనకు ఈ యొక్క లోగో ఉంటుంది కదా, సో ఈ యొక్క లోగో ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడ అవుట్ యానిమేషన్, అవుట్ యానిమేషన్లోకి వచ్చేసి మనకు సైడ్ లెఫ్ట్ అంటే సైడ్ రైట్ ఇవ్వండి. ఓకే, సైడ్ రైట్ అంటే మళ్ళీ ఆటోమేటిక్ ఇవ్వలోకి వస్తుంది. ఓకే, సో వచ్చిన తర్వాత మళ్ళీ లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక యూట్యూబ్ లోగో ఇస్తాను. ఓకే, సో ఈ లోగో లింక్ కూడా అక్కడ నేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్గా మన యొక్క ఏదైతే ఉందో మన యొక్క ఏదైతే లోగో ఉంది కదా, సో ఆ లోగో మీద పెట్టేయండి. లోగో మీద పెట్టేసి కరెక్ట్గా యూట్యూబ్ ఐకాన్ మీకు ఎంతలో అంతలో మనకు పెట్టేసి సో ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ రైట్ అనే ఆప్షన్, సైడ్ రైట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి చేసిన తర్వాత మళ్ళీ సైడ్ రైట్ ఇక్కడ మనం ప్లే చేస్తే మనకు ఇంత దూరమే వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ కీ యానిమేషన్ మీద టచ్ చేసి మళ్ళీ కొంచెం ఇలా ముందుకు మూవ్ చేయండి. ముందుకు మూవ్ చేసి కరెక్ట్ ఇంకా కొంచెం ముందుకు అంటే ఇంత లెంత్ మూవ్ చేసి కరెక్ట్ ఈ యొక్క యూట్యూబ్ లోగోని మీకు ఎక్కడ కావాలో అక్కడ సెంటర్ పెట్టుకోండి. కరెక్ట్గా సెంటర్ పెట్టేసి ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చినాక కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో లేరి మీద టచ్ చేసి మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి ఇంకా మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ను మీరు రాసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ మనకు యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఇంకా ఏది కావాలంటే మీరు ఇది రాసుకోండి. సో నేను మళ్ళీ ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో ఈశ్వర్ టెక్ అని ఇస్తున్నా. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన మీరు అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, సో ఇక్కడతో మనకు ఆ యొక్క టెక్స్ అనేది ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇది మనకు ప్లే చేయండి. ఓకే, సో ప్లే చేసి మళ్ళీ ఇక్కడ కింద పెట్టుకోండి. నేనైతే అక్కడ యూట్యూబ్ అని పెట్టాను, కాకపోతే నేను ఈశ్వర్ టెక్ అని ఇప్పుడు ఇస్తున్నా. ఓకే, సో మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోండి. సేమ్ ఆప్షన్ గైస్, మళ్ళీ ఇదే ఆప్షను స్టోక్ తీసేయండి. అండ్ ఇంకపోతే బ్యాక్ వస్తే మనకు కరెక్ట్గా మళ్ళీ దీనికి వచ్చేసి బ్లాక్ ఇవ్వండి. ఓకే, సో బ్లాక్ ఇచ్చేసి టిక్ మార్క్ అనేటి నేను ఇక్కడ యూట్యూబ్ అని ఇచ్చాను, నేనైతే ఈశ్వర్ టెక్ అని ఇచ్చేసి సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. అంటే దీనికి కూడా మళ్ళీ ఇన్ యానిమేషన్లో మనకు అవుట్ యానిమేషన్లోకి వచ్చేసి మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సైడ్ అప్, సైడ్ అంటే మనకు సైడ్ లెఫ్ట్, సైడ్ రైట్, సైడ్ డౌన్ ఈ విధంగా వస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకు సైడ్ డౌన్ అని పెట్టుకోండి. ఇక్కడ చూడండి కరెక్ట్ ఆ యొక్క టెక్స్ట్ని బట్టి మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చాలా బాగా పెట్టుకోవచ్చు మీరు ఎక్స్పీరియన్స్ బాగుంటే. సో ఈ విధంగా మనకు ప్లే చేస్తే ఈ విధంగా వర్క్ అవుతుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా ఈ విధంగా. ఓకే, సో ఇంకా మనకు టెక్స్ ఇంకా ఆల్మోస్ట్ మనకు అవుట్ యానిమేషన్ అంటే ఇంకా మీకు తెలిసిందే ఏం లేదు గైస్. ఇన్ యానిమేషన్ అంటే ఇన్ యానిమేషన్లో పెట్టుకోండి, అవుట్ యానిమేషన్ అంటే అవుట్ యానిమేషన్లో పెట్టుకోండి. ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్ యానిమేషన్లు అంటే నేను ఇక్కడ పెట్టేసి ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ఓకే, సో ప్లే చేస్తే ఇంకా ఆటోమేటిక్గా ఈ విధంగా మనకు యాడింగ్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఇక్కడతో ఇంకా మనకు ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి గైస్. ఇంకేంటి మనకు కావాల్సింది, ఈ యొక్క ఈ మనకు టెక్స్ట్ని కూడా సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి. అంటే సెండ్ టు ఫ్రంట్ వచ్చింది కదా, సెండ్ టు అంటే డూప్లికేట్ ఇచ్చాను సారీ. సో ఒకటి డిలీట్ చేసి అదే టెక్స్ట్ మీద టచ్ చేసి ఇక్కడ నేను సెండ్ టు బ్యాక్ అని పెడతాను. అంటే బ్యాక్ సైడ్ నుంచి మనం ప్లే చేద్దాం. సో ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు టెక్స్ట్ మటుకు బాగా పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా ఇంకా ఆల్మోస్ట్ అంతా ఇంట్రో అయితే ప్లే అయింది ఫ్రెండ్స్. ఇంకా మీరు బాగా క్లారిటీగా పెట్టుకొని ఇంట్రో ఇంకా ఆటోమేటిక్గా అవే సెటప్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా. ఓకేనా గైస్, ఇక్కడతో ఇంకా అన్ని వచ్చేస్తాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది, వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో లెఫ్ట్ సైడ్ సెరాప్షన్ ఉంది, సెరాప్షన్ మీరు టచ్ చేసి కొంచెం లోనే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడు మీ అందరికీ నచ్చిన కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ దాని మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.